మీటర్లు అయితే దాని చుట్టూ బయట 7 మీటర్ల బాట ఉంది. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? ఓకే చూడండి ఒకసారి ఎలా ఉందండి వృత్తాకార బాట. దీని వ్యాసార్థం ఎంతో ఇచ్చాడు, ఎంత? 40 మీటర్లు. దీని చుట్టూ బయట ఇదిగండి బయట ఇలా 7 మీటర్ల వెడల్పు ఉందంట. ఈ బాట వెడల్పు ఎంత? 7. సో వెంటనే నీకు అర్థమైపోయింది ఇది లోపల వ్యాసార్థం అంటే స్మాల్ ఆర్ 40 మీటర్స్ అంటే కదండి లోపలది కదా. మరి క్యాపిటల్ ఆర్ అంటే బయటది క్యాపిటల్ ఆర్. ఓకే క్యాపిటల్ ఆర్ అక్కర్లేదు, వేద్దాం కింద వేద్దాం. ఎంత ఇది? 40 ఇన్ను బాట కలుస్తుంది కదా 47. ఓకే అండి, క్యాపిటల్ ఆర్ ఎంత అయ్యా అంటే 47 మీటర్లు. సరే ఇప్పుడిక వైశాల్యం కనుక్కుందాం. దాని యొక్క వైశాల్యం సూత్రం ఏంటి మనకు తెలుసు కదండి. వైశాల్యం పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. సరే దీంట్లో పై అంటే 22/7, ఆర్ ప్లస్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కలిపితే ఎంత? 40 47 87 ఇంటూ ఆర్ మైనస్ ఆర్ అంటే దీంట్లోంచి తీసేస్తే ఎంత? 7. అది బాట వెడల్పేగా అది 7 అయిపోయిందండి. 7 కొట్టిపోయింది. 22 87 హెచ్చవేద్దాం. 87ని 22తో హెచ్చవేస్తే 2 7 14 194, 174. వెరీ సారీ, మళ్ళా అగైన్ 170. ఓకే మల్టిప్లికేషన్ గుణకారం మీకు తెలుసుగా. సో దిస్ ఈజ్ 1914. ఏంటవి? చదరపు మీటర్లు. వైశాల్యం కదండి 1914 చదరపు మీటర్లు. ఓకే నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం.